హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈరోజు ఈవిడలో మనం ఆర్ఆర్బి ఎస్ఎస్సి టీఎస్పిఎస్సి ఏబిఎస్సి లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా జీకేకి వన్ ఆఫ్ ద స్టాండర్డ్ బుక్ వచ్చేసి లూసెంట్ కదా ఈరోజు మనం లూస్ అండ్ జీకే సంబంధించినటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ డోర్ వీడియో సో లూస్ అండ్ అనే మనకు గా ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే అందుబాటులో ఉంటుంది సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద రైల్వేస్ కనుక తీసుకుంటే టీఎస్పీఎస్సీ కనుక తీసుకుంటే ఏబిపీఎస్సి కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద జీకే క్వశ్చన్స్ అనేవి మనకి ఒక బుక్ నుంచి అయితే కలవడం జరుగుతుంది కదా అయితే ఈ యొక్క బుక్ అనే మనకు తెలుగులో అవైలబిలిటీ లేదు కాబట్టి మొట్టమొదటిసారి తెలుగులో ఈ యొక్క బుక్ అనే మీకు ఇవ్వడానికి మేమైతే ప్లాన్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే చేద్దాం ఓకేనా సో దిస్ ఈజ్ ద లూసెంట్ జికే థియరీ సో ఇది ఒకసారి సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్ ఏన్షియన్ హిస్టరీ మిడివల్ అండ్ అదే విధంగా మోడర్న్ హిస్టరీ అండ్ అదే విధంగా ఏన్షియంట్ వరల్డ్ మిడివల్ వరల్డ్ మోడర్న్ వరల్డ్ అండ్ అదేవిధంగా జియోగ్రఫీ అండ్ నెక్స్ట్ పాలిటీ అండ్ నెక్స్ట్ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మెసిలేనియస్ అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్ సో ఈ విధంగా మనకు టెన్ టాపిక్స్ అయితే ఉంటాయి అయితే మన యొక్క ఎన్టీపీసీ సిపిటీ వన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక మిసిలేనియస్ సెక్షన్ నుంచి రావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం దీని తర్వాత మనకు ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఈ యొక్క బుక్ నుంచే కాబట్టి మీకు ఇక్కడ త్రీ వాల్యూమ్స్లో మెసిలేనియస్ తర్వాత స్టాటిక్జిగే తర్వాత స్టాటిక్జియస్ ఈ యొక్క బుక్ని త్రీ పార్ట్స్లో అయితే చేయబోతున్నాం సో అసలు ఒకసారి ఒక బుక్ యొక్క ఇంగ్లీష్ వర్షన్ చూద్దాం సో దిస్ ఈజ్ ఇండియన్ హిస్టరీ యొక్క వర్షన్ సో టూ కాలమ్స్లో కంటెంట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకైతే బుక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ వర్షన్ అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ సో నేను మీకు ఇక్కడ కొంత బేసిక్స్ అయితే చూపిస్తున్నాను సో మన యొక్క ఎన్టీపీసీ సిబిడి టుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్ మిసలేనియస్ సెక్షన్ సో దిస్ ఈజ్ ద మిసిలేనియస్ సెక్షన్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా మేల్ ఫీమేల్ అండ్ అదేవిధంగా వరల్డ్ వైడ్ అండ్ నెక్స్ట్ సూపర్ లేటివ్స్ అండ్ అదేవిధంగా వరల్డ్ వైడ్గా సూపర్ లేటివ్స్ ఇండియా వైజ్గా సూపర్ లేటివ్స్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ ఎంబ్లమ్స్ నేషనల్ యానిమల్స్ న్యూస్ ఏజెన్సీస్ ఈ విధంగా మనకు ఎనభై నుంచి తొంభై టాపిక్లు అయితే మనకి ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లు అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోటల్ మిసిలేనియస్ సెక్షన్ మొత్తాన్ని కూడా మీకు తెలుగులో ఇవ్వడానికి అయితే ప్లాన్ చేయడం జరిగింది సో రీసెంట్గా మన యొక్క ఛానల్ అనేది ఎన్టీపీసీ జిఎస్ వర్క్ అవుతున్నప్పుడే ఈ యొక్క లూసిన్ సంబంధించినటువంటి మిసిలేనియస్ యొక్క కొన్ని పేపర్స్ అయితే డెమో అయితే చేయించడం జరిగింది సో ఇప్పుడు ఆ యొక్క డెమో చూద్దాం తర్వాత మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తర్వాత పెట్టేటటువంటి పోల్లో పార్టిసిపేట్ చేయండి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి సో ఎ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక తెలుగు మీడియం వర్షన్ కావాలంటే మాత్రం మేము మీకు తెలుగు మీడియం వర్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ తెలుగు మీడియం వర్షన్ ఏమొద్దు అంటే మాత్రం ఆల్రెడీ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం వర్షన్ ఉంది సో దాని యొక్క క్లాసెస్ అనేది మీకు రావడం జరుగుతుంది అయితే క్లాసెస్కున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే క్లాస్ విన్నంతసేపు కాన్సన్ట్రేషన్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా డేటా మనకు అర్థమవుతుంది ఆఫ్టర్ ద క్లాస్ క్లాస్ లీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికే రావడం జరుగుతుంది అదే బుక్ ఉంటే మనం మంచిగా పాయింట్అవుట్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఉంటే మొత్తం పాయింట్అవుట్ చేసుకోవచ్చు ప్లస్ ఎట్ ది సేమ్ టైమ్ ఎనీవేర్ యూఆర్ యూ విల్ బీ రీడ్ సో నువ్వు ఎక్కడున్నా కూడా నెట్ ఉన్నా లేకపోయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే బుక్కి అయితే ప్లాన్ చేస్తున్నాం తర్వాత డైలీ మీకు క్లాసెస్ అనేవి దాంట్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా రావడం జరుగుతుంది సో మనకు అప్డేటెడ్ అయినటువంటి అంటే ఎడిటెడ్ అయినటువంటి ఫైల్ని చూద్దాం సో ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా మెయిల్ సో సేమ్ డేటా ఓకేనా ఈ విధంగా మనకైతే తెలుగులో అయితే కొన్ని పేపర్స్ అయితే రెడీ అవ్వడం జరిగింది సో ఈ యొక్క రెడీ అయినటువంటి పేజెస్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఎట్ ద సేమ్ టైం మన యొక్క యాప్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు యొక్క రెడీ అయినటువంటి సెక్షన్ చూడండి మీకు గనుక నచ్చితే ఈ యొక్క డేటా మీకు గనుక అర్థమైతే మాత్రం దెన్ మనం ఫుల్ మెటీరియల్ అయితే ఆర్డర్ చేయించడం జరుగుతుంది వాల్యూమ్ వన్ అనేది ఈ యొక్క మిస్లేని సెక్షన్కి సో భారతదేశంలో మొట్టమొదటిది అంటే మనకు అను రియాక్టర్ కానీ అను జలాంతర్గామి కానీ జలాంతర్గామి ఓకేనా సో ఇంటర్మీడియట్ శ్రేణి బాలాస్టిక్ క్షిపణి బాలాస్టిక్ క్షిపణులు అండ్ అదేవిధంగా తొలి భారత ప్రధాని అండ్ అదేవిధంగా ఏషియన్ గేమ్స్ అండ్ అదేవిధంగా దూరదర్శన్ కేంద్రాలు సో ఈ విధంగా మనకు టోటల్ డేటా అనేది ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ వైజ్గా అండ్ నెక్స్ట్ మహిళలు సో భారతదేశంలో మొదటి మహిళలు సో దేని దేనిలో వాళ్ళు ఫేమస్ సో వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఇన్ లేడీస్ సెక్షన్ అండ్ నెక్స్ట్ ప్రథమ స్థానాలు ఫస్ట్ ప్లేసెస్ మేల్స్ అండ్ ఫీమేల్ కేటగిరీలు అండ్ ఎక్స్ట్ సూపర్ లీడ్యూస్ సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క టోటల్ డేటా అనేది నేను మీకైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మనకు యాప్లో అటాచ్ చేస్తాను సో ఇక సిక్స్ టాపిక్స్ సో ఇక సిక్స్ టాపిక్స్ చూడండి మీకు గనక కాన్సెప్ట్ కనుక ప్రాపర్గా అర్థమైతే మాత్రం డెఫినెట్గా మనం ఫుల్ మెటీరియల్ని తయారు చేపిద్దాం ఫుల్ మెటీరియల్ అనేది మేము మీకు డైరెక్ట్గా మన యొక్క స్టోర్లో అయితే ఈ యొక్క మంత్ ఎండ్ రావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే దీనికే బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది బికాస్ మీకు అప్డేటెడ్ డేటా కావాలి ఎట్ ద సేమ్ టైం మనకు ఈ రోజు మటుకు ఉన్నటువంటి డేటా మొత్తం కూడా దాంట్లో యాడ్ అవ్వాలని అదే వర్క్ అవుతుంది ప్రజెంట్ అయితే కాబట్టి ఆ యొక్క డేటా కూడా మీకు ఇందులో అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో తెలుగు మీడియం ఫైల్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే అంత త్వరగా మేమైతే వర్క్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు తెలుగు మీడియం ఫైల్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఫైల్ కూడా డైరెక్ట్ మన యొక్క యాప్లో వన్ బై వన్ అయితే ఎటాచ్ ఇవ్వడం జరుగుతుంది టాపిక్ వైజ్గా ఓకేనా ఈ విధంగా మనం లూస్ ఇండి ఒక బుక్ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్ సో ఒకసారి ఒక టోటల్ డేటా చెక్ చేయండి అండ్ అదేవిధంగా మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పండి దాన్ని బట్టి మనం ఇంకా దీన్ని పర్ఫెక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో దీనిలో మనకి ఎయిటీ టూ టాపిక్స్ దాకా ఉన్నాయి ఆ యొక్క ఎయిటీ టూ టాపిక్స్ అన్ని కూడా మీకు అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా నెక్స్ట్ వీడియో మనకు నేర్చుకోగలుగుతాం అండ్ తర్వాత ఈ యొక్క వీడియో తర్వాత మీకు ఒక పోల్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేయండి మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్